హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక అమేజింగ్ బ్లాగ్ చూపించబోతున్నాను. అదేంటంటే జాజ్ హోటల్. అసలు ఏంటి జాజ్ హోటల్, దీని స్పెషాలిటీ ఏంటి, అలాగే దీని గురించి పూర్తి డీటెయిల్స్ని వీడియోలో ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇక మన వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ టైంలో బయలుదేరాము. అలాగైతే డే టైం కవర్ అవుతుంది, అలాగే డిన్నర్ టైం కూడా కవర్ అవుతుంది కదా. సో ఈవినింగ్ టైంలో గ్రీనరీ మొత్తం ఈ విధంగా ఉంది. ఇక్కడ వే గురించి చెప్పాలంటే ఇది రీసెంట్గా రోడ్స్ వేశారు. ఇలా పొలాల్లోంచి వేయడం వల్ల ఇదంతా ప్లెజెంట్గా ఇంత పీస్ఫుల్గా ఉంది. తుని మొత్తం తిరిగి వెళ్లకుండా ఇక్కడ షార్ట్ కట్ వే వేశారు. ఇది దాటిన తర్వాత నేషనల్ హైవే వస్తుంది. ఇది NH16. ఈ హైవే దగ్గరే మనకి జాజ్ హోటల్ అనేది కనిపిస్తుంది. సో అయితే ఇక్కడ లొకేషన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్లో కూడా నన్ను అడగచ్చు. ఈ జాజ్ హోటల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వైజాగ్ టు హైదరాబాద్ ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు అలసిపోతారు కదా, వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి ఇది సూపర్ ప్లేస్. అందుకని మీ అందరితో షేర్ చేయబోతున్నాను. చూసారా, వీఆర్ ఫైనలీ రీచ్డ్ హియర్. చూసారు కదా, హోటల్ జాజ్ అని కనిపిస్తుంది. అండ్ ఎంట్రన్స్లో ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు, చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ వ్లాగ్లో నేను జాజ్ హోటల్ నైట్ వ్యూ ఎలా ఉంటుంది, అలాగే డే వ్యూ ఎలా ఉంటుంది అంతా కూడా క్లియర్గా చూపించబోతున్నాను. చూసారా, డే వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్. ఇక్కడ చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది. చూసారా, ప్లేస్ అంతా కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ ఇటు సైడ్ చూసారంటే మనం స్టే చేయడానికి హోటల్ పెట్టారు. ఎవరైతే స్టే చేయాలనుకుంటారో అక్కడే వాళ్ళకి మనకు కనిపిస్తున్నది అదే హోటల్. అండ్ ఈ హోటల్కి పక్కనే చూసారా పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ అంతా ఈ విధంగా ఫిక్స్ చేశారు. ఇదంతా కూడా మామిడి తోట. ఈ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే జాజ్ హోటల్ డే వ్యూ అంతా ఎలా ఉంటుందో క్లియర్గా చూసేద్దాం. డే వ్యూ అంతా ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడైతే నైట్ వ్యూ ఎలా ఉందో చూద్దాము. ఇదైతే ఎక్సలెంట్ ఉంటుంది. డే కంటే కూడా నైటే నాకు ఎక్కువ నచ్చింది. చూసారా, ఎంట్రన్స్ అంతా సూపర్బ్ ఉంది. అసలు ఎంత కూల్ క్లైమేట్ ఉందంటే, ఇక్కడికి ఎంటర్ అయిన వెంటనే వాటర్ ఫాల్స్లో బుద్ధుడి విగ్రహం చూసి అంత పీస్ఫుల్ అయిపోతాము. అంత మ్యాజిక్ ఉంటుంది ఈ ప్లేస్లో. అండ్ జాజ్ హోటల్ ఫాంట్ కూడా అద్దరిపోయింది. అండ్ ఇప్పుడైతే పార్కింగ్ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. ఇదంతా కార్స్ పార్కింగ్ ప్లేస్. దీనికి ఆపోజిట్లో ఉన్నది బైక్స్ పార్కింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక ఫ్రంట్ వ్యూ హోటల్ జాజ్ అని సూపర్గా ఉంది. ఇప్పుడు ఇక మేము లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. సర్వింగ్ గుడ్ ఫుడ్, వావ్ సూపర్ ఉంది బ్యాక్ డ్రాప్ అయితే. ఇక్కడ ఇక లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా స్వీట్ ఉన్నారు. అండ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వాష్ చేసుకుని ఇక మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ డైనింగ్ హాల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ప్రొఫెషనల్ ఉన్నారు. అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. మేమంతా కూడా క్లియర్గా అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మెయింటెనెన్స్ అయితే హై లెవెల్ ఉంది. ఈ డైనింగ్ హాల్ మొత్తం ఇప్పుడు క్లియర్గా చూపించేస్తాను. ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలంటే ఇక్కడ టైమింగ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి. అంటే నైట్ టైం 7:30 తర్వాత వేరే మెనూ ఉంటుంది. మనకి కావాల్సినవన్నీ అప్పటి నుంచి మనకి అవైలబుల్లో ఉండవు.
జస్ట్ డే టైం వేరే స్కెడ్యూల్ ఉంటుంది, అలాగే నైట్ టైం కూడా వేరే స్కెడ్యూల్ ఉంటుంది. ప్రైసెస్ కూడా అంతే, ప్రైసెస్ కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా రిజర్వ్ ప్లేస్. మనం సీట్స్ని రిజర్వ్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఇక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ డైనింగ్ హాల్ పక్కనే ఒక కాఫీ షాప్ ఉంది, చూసారు కదా. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇంటీరియర్ డిజైనింగ్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ డిజైనింగ్ అంతా కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంది. చూసారా, ఇక్కడ అంతా కూడా ఐస్ క్రీమ్స్ అండ్ టీ కాఫీలు అవైలబుల్గా ఉన్నాయి, బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా. ఈ లైట్స్ చూసారా, డైమండ్ షేప్లో సూపర్గా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి చూద్దాము వ్యూ ఎలా ఉందని. ఈ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇది హోటల్ మొత్తానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇంత కూల్ వెదర్లో ఇలా అవుట్ సైడ్ అరేంజ్ చేయడం బెస్ట్ పార్ట్. మనకి స్ట్రైట్గా కనిపిస్తున్నది కిచెన్ ఏరియా, అలాగే పక్కన ఇదంతా డైనింగ్ హాల్, ఇప్పుడు చూపించాను కదా అది. అండ్ దీని పక్కన కాఫీ షాప్ ఉంది. ఇప్పుడైతే బయట ఉన్న ఓపెన్ ప్లేస్ని క్లియర్గా చూసిద్దాం. ఇక్కడ మ్యాంగో ట్రీస్కి లైట్స్ హ్యాంగ్ చేయడం బెస్ట్ పార్ట్ అని చెప్పాలి, అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది డైరెక్ట్గా చూస్తుంటే. ఇక్కడ సీటింగ్ పొజిషన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇచ్చారు, ఇక్కడ కూర్చుని మనం మూవీ చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్క్రీన్ పక్కన ఫిక్స్ చేసిన ఐడియల్ అయితే చాలా బాగుంది, చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ రెడీ అయిపోయింది, సో తినడానికి ఇప్పుడు బయలుదేరిపోయాం. ఇప్పుడు మళ్ళీ లోపలికి ఎంటర్ అవడానికి కాఫీ షాప్ నుంచి వెళ్ళి ఇంకా డైనింగ్ హాల్లో తినాలి. ఇప్పుడు ఏం ఆర్డర్ చేసాము, ఫుడ్ ఎలా ఉంది రివ్యూ మొత్తం మీకు చెప్పేస్తాను. ఇక్కడ బిర్యానీ ట్రై చేసాము, దాని టేస్ట్ గురించి చెప్పాలంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మింట్ లీఫ్లో ఒక బిర్యానీ ట్రై చేశాను, దాని తర్వాత అంత టేస్ట్గా ఉన్నది ఇదే. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత బాగుందని. ఇక్కడికి వస్తే మీరు ఫిష్ ట్రై చేయండి, ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువ ఫేమస్. సో మీరైతే ఫిష్ ట్రై చేయండి, అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక నేను వచ్చేసరికి తందూరి రెడీగా ఉంది, చూసారు కదా, ఇది కూడా సూపర్గా ఉంది. డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ట్రై చేసాము, టేస్ట్ చాలా బాగున్నాయి. ఈ ఇంటీరియర్ డిజైన్ అయితే నాకు భలే నచ్చింది, అందుకని ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా మీరు కూడా అదే ఫీల్ అవుతారు, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే మీరు డెఫినెట్గా అంత పీస్ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు ఈ ప్లేస్ని చూసి. అండ్ ఈ లైట్స్ చూసారా, డైమండ్ షేప్లో భలే డిజైన్ చేశారు మొత్తం కూడా నేను చెప్పాను.
ఇక్కడ స్టాఫ్ అండ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది, మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా మీరు కూడా అదే ఫీల్ అవుతారు. సో ఇక ఫ్యామిలీతో డిన్నర్ టైం అయిపోయింది, ఇట్స్ టైమ్ టు గో హోమ్. సూపర్గా ఎంజాయ్ చేశాను ఈరోజు మొత్తం, ఇక రిటర్న్ అయిపోతున్నాం. చూసారు కదా జాస్ హోటల్ వ్యూ మొత్తం ఇది. ఇక ఇంటికి బయలుదేరిపోయాము. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి, ఇక్కడ ప్లేస్ అండ్ లొకేషన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మరొక అమేజింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మహాలక్ష్మి వంటిల్లో.